ఈ కాలు చిన్నగా దెబ్బ తగలడం మూలంగా ఎక్కువసేపు నిలబడడానికి ఇబ్బందిగా ఉండి కూర్చున్నది మాట్లాడుతున్నందుకు క్షమించాలి. ఎన్నో ఆడియో ఫంక్షన్స్లో ఆడియో రిలీజ్ చేశాను, కానీ ఇది ఈ మలుపు ఆడియో ఫంక్షన్ నాకు ఒక స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే పినిశెట్టి కుటుంబంలో మూడు తరాలతో కలిసి పనిచేసిన వాడిని. మూడు తరాలు, ముఖ్యంగా ఇప్పటి జనరేషన్కి బహుశా పినిశెట్టి శ్రీరామూర్తి గారు అంటే ఎవరో తెలియకపోవచ్చు. పినిశెట్టి రవిరయ్య తెలుసు, ఆది తెలుసు, కానీ శ్రీరామూర్తి గారు ఎవరనేది తెలియదు. ఎంతోమంది కళాకారుల్ని చిత్రరంగానికి ఇచ్చిన పాలకొల్లు నుంచి పాలకొల్లుకి కళాకారుడిగా, రచయితగా, దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి పినిశెట్టి శ్రీరామూర్తి గారు. ఆయన రాసిన పల్లెపడుచు అనే ఒక నాటకం కొన్ని వేల ప్రదర్శనలు, అంటే 10,000 దాటి నాటక ప్రదర్శన జరిగిందంటే అది అతిశయోక్తి కాదు. అది నాకు తెలిసి చింతామణి, పల్లెపడుచు రెండు నాటకాలే ఆంధ్రదేశంలో కొన్ని వేల సార్లు ప్రదర్శించబడ్డాయి. అటువంటి పల్లెపడుచు నాటకకర్త, రచయిత, నటుడు, ఒక అల్లు రామలింగయ్య గారు, ఒక చలం, ఒక రామకృష్ణ, ఇలాంటి నటులు తెలుగు స్క్రీన్ మీద దశాబ్దాల పాటు వేయలేరు అంటే వాళ్ళకి నాటక రంగంలో శిక్షణ ఇచ్చి తెరకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే పినిశెట్టి శ్రీరామూర్తి గారు. ఆయన తీస్తున్న సినిమా నిత్య కళ్యాణం పచ్చతోరణంతో, చలం, రామకృష్ణ కొత్త కథానాయకులుగా పరిచయం కాబడ్డారు. అది ఒక అద్భుతమైన సినిమా. మొట్టమొదటి సినిమా అయ్యే దర్శకుడుగా అవార్డుని పొందిన చిత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం. అటువంటి మహారచయిత ఇంట పుట్టినవాడు రవి. నేను జగత్ కిలాడీలు, జగత్ జట్టీలు, జగత్ జంత్రీలు రాసే రోజుల్లో నా ఆయనతో పాటు నా టైటిల్ కార్డుతో రచయితగా ఉండడం అనేది నా అదృష్టం. ఆ తర్వాత రవి అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ నాతోనే ప్రారంభించాడు, నా సినిమాలతోనే. మరెక్కడ పనిచేయలేదు, మధ్యలో ఒకసారి అలిగి వెళ్ళిపోయాడు. సంవత్సరం, రెండు సంవత్సరాల ఏడి, ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కడ పనిచేయాల, మళ్ళీ నేనే పిలిపించాను. మళ్ళీ నా దగ్గర నుంచే డైరెక్టర్ అయ్యాడు. జయకృష్ణ సినిమా ద్వారా దర్శకుడయ్యాడు. కేఎస్ రామారావు పుణ్యశ్రీ ద్వారా దర్శకుడిగా మరింత స్ట్రాంగ్ అయ్యాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా 50 సినిమాలకు దర్శకత్వం వహించి అందరి హీరోలతోటి చేశాడు. అంటే నా నుంచి అన్నీ నేర్చుకున్నాడు, పౌరుషం నేర్చుకున్నాడు, కోపం నేర్చుకున్నాడు,
కానీ ఏ సమయంలో ఆ కోపాన్ని తగ్గించాలో మాత్రం తెలుసుకోలేదు. అమ్మో రవిరాజతో మాట్లాడాలంటే చాలా డేంజర్ అనే పరిస్థితి తెచ్చేవాడు. అంత ముక్కు సూటిగా ఉండేవాడు. నాకు తెలిసి ఎన్ని సినిమాలు ఉద్దేశాడో ముక్కు సూటిగా ఉండే నాకు తెలుసు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్, కడుపులో ఏముండదు. అలాగే లౌకిక్ లౌక్యం అనేది తెలియదు. అలా వచ్చి ఏమి సంపాదించాడు, ఎంత మిగుల్చుకున్నాడు అనేది నేను చెప్పలేను. కానీ నాకు తెలిసినంత వరకు మిగుల్చుకున్నది తక్కువ. కానీ రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలను మాత్రం ఇండస్ట్రీకి ఇవ్వగలుగుతున్నాడు. అందులో ఆదిని తీసుకొచ్చి నా చేతిలోనే పెట్టాడు. అదే ఒక విచిత్రం చిత్రానికి, నేను తీసిన చిత్రానికి నిర్మాతగా తేజ డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా కథానాయకుడిగా ఆది పరిచయం అయ్యాడు. భగవంతుడు ఎప్పుడు నాకు ఆశీస్సిచ్చాడో తెలియదు, ఎలాంటి ఆశీస్సులు ఇచ్చాడో తెలియదు. నా చేతులతో పరిచయం చేసిన వాళ్ళు కానీ, నా చేతులతో ప్రారంభించినవి కానీ అన్నీ భగవంతుడు దయవల్ల అన్నీ సక్సెస్ అవుతున్నాయి. అదే సక్సెస్ వాడు చూశాడు. ఇవాళ తమిళనాట వాడి పేరు చెప్తే బిజినెస్ అయ్యే రేంజ్కి ఎదిగాడు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే సత్య, వాడికి సినిమా మీదే ఫ్యాషన్. అలాంటిది వాడు ఫారెన్ వెళ్ళి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యి వచ్చి ఒక పట్టుదలతో ఈ సినిమా తీశారు. అయితే చాలామంది అనుకుంటారు హీరో ఇంట్లో వాడు, డైరెక్టరు ఇంట్లో వాడు, ఈ సినిమాకి ఎంతయిందని. ఈ సినిమాకి రియల్ కాస్ట్ ఎంతయిందో నాకు తెలుసు. చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు రవిరాజ. ఎందుకోసం అంటే సినిమా ఆడి ఎంత డబ్బు వస్తుంది అనే దానికంటే ఎంత గొప్ప సినిమా నా బిడ్డలు తీశారో అనిపించుకోవాలనే దానితోనే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు. తప్పకుండా ఈ సినిమా విజయాన్ని సాధించడమే కాకుండా దర్శకుడిగా అతనికి మంచి కెరియర్ని ఇస్తుందని, ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇవాళ కావడానికి రవిరాజ బిడ్డలైనా, రవిరాజ నా బిడ్డ కాబట్టి వాళ్ళు నా కుటుంబ సభ్యులు, వాళ్ళని ఆశీర్వదించాలి తెలుగు ప్రజానీకమని భగవంతుణ్ణి చెయ్యెత్తి మరీ కోరుకుంటున్నాను. ఈ ఆడియో ఫంక్షన్ ఇవాళ ఇక్కడ జరుగుతుంది అంటే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు ఆడియో ఫంక్షన్ కోసం. మొట్టమొదటి అన్నాడు గురుగారు, చాలామందిని పిలిచాను, కొంతమంది రాలేదని. అందరూ వస్తారు రా అన్నాను. అతనికి ఎవరైతే ఆత్మీయులు అనేవాళ్ళు ఉన్నారో అందరూ ఆత్మీయులు ఇవాళ ఇక్కడ ఉన్నారు. ఆత్మీయులు అందరూ వచ్చారు. ఇంతకంటే ఆత్మీయ సభ మరొకటి ఉండదు రవి. బీ హ్యాపీ, బీ కంఫర్టబుల్. ఎందుకంటే ఇవాళ మీడియా ఉంది. ఇవాళ ఎవరు ఎక్కడ ఎలాంటి ఫంక్షన్ చేసినా, ఎంతమంది వచ్చినా ఎంతమంది రాకపోయినా, మీడియా అనేది మనకు ప్రమోట్ చేస్తుంది. మీడియా కోసమే ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా. కాబట్టి మీడియా ద్వారానే ప్రజలకు పెడుతుంది. కాబట్టి మనకు వచ్చిన వాళ్ళు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు అనుకోవడమే మనం కోరుకోవలసింది. అందుకోసమే భగవంతుని మనసారా మరొకసారి కోరుకుంటూ ఇద్దరు బిడ్డల్ని మనసారా ఆశీర్వదిస్తున్నాను.